హలో ఎవ్రీవన్. ఇప్పుడే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే టీజర్ చూశాను. టీజర్ ఎండింగ్లో ఇంపాక్ట్ టీజర్ అని పెట్టారు. ఎస్, ద టీజర్ ఈజ్ ఇంపాక్ట్ఫుల్. ఇంపాక్ట్ఫుల్గా ఉన్న టీజర్కి ఇంపాక్ట్ టీజర్ అని పెట్టాల్సిన అవసరం లేదేమో, బట్ ఇట్ డిడ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. అంటే రెండు మూడు రకాలుగా ఒక కొత్తదనం మనకు కనిపిస్తుంది. ఒకటి, ఆర్మీ బ్యాక్డ్రాప్లో, ఆర్మీ ట్రైనింగ్ బ్యాక్డ్రాప్లో మనకి దాదాపు తెలుగులో అయితే ఏ సినిమాలు లేవు. ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో కష్ట నష్టాలు ఏంటి అనేది మనకు పెద్దగా తెలియని విషయం. బహుశా హాలీవుడ్లో కొన్ని ఉన్నాయి, హిందీలో కూడా ఐ థింక్ హృతిక్ రోషన్ సినిమా ఒకటి ఉంది, లక్ష్ అనుకుంటా సినిమా పేరు, కానీ యా లక్ష్. కాకపోతే తెలుగులో ఆర్మీ బ్యాక్డ్రాప్లో సినిమాలు దాదాపు లేవు. అదొక కొత్త రకమైనటువంటి నేపథ్యం నాకు కనిపిస్తుంది. రెండు, సూర్య అంటే ఇండియా కాదు, యాంగర్ అనే ఒక డైలాగ్తో బహుశా హీరో యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయా? ఎందుకంటే ఆర్మీలో ఆర్డర్లు ఫాలో అయ్యేవాళ్ళే కానీ యాంగర్ ఉన్నవాళ్ళు, లేకపోతే సొంత ఆలోచనలు ఉన్నవాళ్ళు ఐ థింక్ స్ట్రాటజిక్ పొజిషన్లో తప్ప మిగతా పొజిషన్లో ఉండరు. సో అలాంటి యాంగర్ మేనేజ్మెంట్ ఉన్న ఒక ట్రైనీ కథలాగా అనిపిస్తోంది. అండ్ అల్లు అర్జున్ ఈజ్ లుకింగ్ ఫ్రెష్. పాత్ర ప్రకారం తన హెయిర్ స్టైల్ కానివ్వండి, తన బాడీ టైప్ కానివ్వండి కనిపిస్తోంది. ఐ థింక్ వక్కంతం వంశీ, హూ ఈజ్ నోన్ ఫర్ గుడ్ స్టోరీస్, అంటే ఏదో అల్లటప్ప కథలు కాకుండా కాస్త విషయాన్ని పెట్టుకునే కమర్షియల్ పందాలు చేసే రచయితగా టెంపర్ లాంటి సినిమాలకు తో మనకు బాగా పరిచయం ఉన్న వక్కంతం వంశీ డైరెక్షన్ చేయడం అనేది, ఎస్ ఎక్కడా మీకు కొత్త డైరెక్టర్ చేసిన ఫీలింగ్ అయితే కలగట్లేదు. హోప్ ద ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ అనదర్ న్యూ గుడ్ డైరెక్టర్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్పెషల్లీ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది, విశాల్ శేఖర్ అనుకుంటాను. విశాల్ శేఖర్ హిందీలో చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుంటా ఒక పవర్ఫుల్ బీజిఎం ఖచ్చితంగా వినిపిస్తుంది. లుక్స్ లైక్ ఎ ప్రామిసింగ్ ఫిల్మ్. భిన్న నేపథ్యం, కొత్త రకమైనటువంటి హీరో క్యారెక్టరైజేషన్. హోప్ఫుల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. నాకు నిజంగానే ఇంపాక్ట్ ఇచ్చిన టీజర్లో ఈ మధ్యకాలంలో ఇది నాకు కనపడ్డది. వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. హోప్ఫుల్లీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు క్యాచ్ ఇట్. థ్యాంక్ యూ.